ధనుసు రాశి వారికి ఆర్థికంగా బాగుంది. ఈ వారం మీరు చేపట్టిన శుభకార్యాలు విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. చట్టపరమైనటువంటి వ్యవహారాల్లో మీరు విజయం సాధించగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని లేక మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అంతర్గత కలహాలు, అంతర్గత రాజకీయాలు ఇబ్బంది పెడతాయి. సమిష్టిగా శత్రువుని ఎదుర్కోవడానికి అందరినీ కలుపుకొని వెళ్దామని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతం కావు. ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోయినా, స్వల్పమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన మీ వైరి వర్గం ప్రయోజనాల్ని ఎక్కువగా పొందగలుగుతుంది. అందుకంటే 1000 రెట్లు బలం ఉన్నటువంటి మీరు ఈ సమీకరణలో మార్పు వచ్చి పక్క వాళ్ళు ఎవరు కూడాను ఒక ఐకమత్యంతో నడవనటువంటి కారణం చేత వచ్చినటువంటి బ్రహ్మాండమైన అవకాశాన్ని చేజేతుల బలహీనల కోసం విడిచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి అదేవిధంగా వ్యాపార సంబంధిత వ్యవహారాలు చేసేవారికి, ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి, ప్రింటర్స్కి, పౌల్ట్రీ వ్యాపారులకి, ఆక్వా రంగంలో ఉన్నవారికి ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. కొంతమేరకు మంచి ఫలితాల్ని గతంలో కంటే సాధించాలని కష్టపడే మీకు ఏదో రకమైనటువంటి ఓదార్పు, ఊరట కలుగుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి పన్నుల విషయంలో చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, చాలా కంగారు పడిపోతారు. మన సంపాదించిన మొత్తం కూడాను ట్యాక్స్లకే పోతుందా అనేటువంటి భయం కలుగుతుంది. ఏమిటి అధికారికంగా ఈ రౌడీ మామూలు అని చెప్పని మీకు వీరుగా భావిస్తారు. కానీ మనం నడుస్తున్నటువంటి సమాజంలో మనం ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నామని, ఈ రకమైనటువంటి నియమ నిబంధనల్ని మనమే విమర్శిస్తే, మనమే వాటిని పట్టించుకోకపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? కనుక ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఏదైతే ఒక ముద్ర మనసులో ఉందో దాన్ని బయటికి రానియకుండా నలుగురు ఎటు నడుస్తున్నారో అట్టే నడవటం మంచిది. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అన్నారు పెద్దలు. ఊరంతా ఒక దారైతే ఉలిపిగడ్డ ఇంకో దారి అన్నట్టుగా చేయటం వల్ల మీకు ప్రఖ్యాతి వస్తుందని చెప్పని మీరు భావిస్తారు, కానీ మీకు అపఖ్యాతి వస్తుంది. దాని గురించి మీరు ఆలోచించవద్దు. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు భగవద్ అనుగ్రహం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో మీకు వెసులుబాటు తప్పకుండా లభిస్తుంది. మీ ప్రయోజనాలు మీకు దక్కుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.